ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మన భూమి మీదే కాకుండా ఈ సువిశాల విశ్వంలో ఖచ్చితంగా ఏదో ఒక గ్రహం మీద జీవం అనేది ఉండే ఉంటుందని అయితే చాలామంది ఇప్పటికీ కూడా వాదిస్తూ ఉంటారు. అండ్ భవిష్యత్తులో ఏదో ఒక టైంలో ఏలియన్స్ భూమిని విజిట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. అండ్ దీనికి సంబంధించిన సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది. అండ్ కెప్లర్ అబ్జర్వేటరీ మనకి ఎప్పటికప్పుడు కొత్త ప్లానెట్స్ గురించి అయితే తెలియజేస్తూ ఉంటుంది కదా. సో దాని కారణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్రహాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అండ్ వాటి మీద పరిస్థితుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వాటి మీద జీవం ఉండే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకుంటూ ఉన్నాం. 2021 నాటికి అటువంటి సుమారుగా 50 బిలియన్ పొటెన్షియల్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ని అయితే మనం కనుగొనడం జరిగింది. అవి ప్లానెట్స్ కావచ్చు, మూన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, హ్యాబిటబుల్ జోన్స్లో ఉన్నాయి, వాటి యొక్క స్టార్స్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో వాటిలో జీవరాశి ఉండడానికి అవకాశాలు కొంచెం ఉన్నాయి. అయితే వాటిలో 11 బిలియన్ ప్లానెట్స్లో సేమ్ ఎర్త్ లాంటి కండిషన్స్ అనేవి ఉన్నాయి. అంటే సేమ్ స్టార్ చుట్టూ తిరిగే విధానమైన ఏజ్ అయినా పవర్ అయినా ఇవన్నీ కూడా సేమ్ భూమిలాగే కనిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ గ్రహాలలో ఏదో ఒక దాని మీద ఏలియన్ లైఫ్ అయితే ఉండే అవకాశం ఉందని అయితే అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అండ్ బహుశా అది మైక్రోబ్స్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే మైక్రోబ్స్ని కూడా ఏలియన్ లైఫ్ అనే పిలుస్తూ ఉంటారు. లేదంటే టెక్నాలజికల్గా మనకంటే హై లెవెల్లో ఉండి మనకంటే సుపీరియర్ టెక్నాలజీని కలిగి ఉన్న ఏలియన్ రేస్ అయినా అయి ఉండొచ్చు. అంటే మానవ జాతిలాగే ఏలియన్ జాతి కూడా ఉండి ఉండొచ్చు. అండ్ మనం ఎలాగైతే వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో అవి కూడా మన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అండ్ వాటి యొక్క టెక్నాలజీ అనేది ఎంత పీక్ స్టేజ్లో ఉంటుందంటే ఈ విశ్వంలో ఉన్న మొత్తం అన్ని రకాల శక్తుల్ని కూడా వాళ్ళు వినియోగించుకోగలుగుతూ ఉంటారు. అంటే సేమ్ భూమి మీద మనం ఎలాగైతే ఫాసిల్ ఫ్యూయల్స్ని ఉపయోగించుకుంటూ ఉన్నామో సేమ్ అలాగే వాళ్ళు కూడా స్పేస్లో ఉన్న ఫ్యూయల్స్ని కూడా వినియోగించగలిగేంత టెక్నాలజీని కలిగి ఉన్నవాడు కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే వాటిని మనం ఎలాగ కాంటాక్ట్ అవ్వాలి, వాటితో ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలి, ఇదైతే మాత్రం చాలా కష్టమైన ప్రశ్న అని అనుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన జవాబుల్ని ఎంతోమంది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ కొంతమంది దాంతో విభేదిస్తూ ఉంటారు, కొంతమంది దాంట్లో లాజిక్స్ వెతుకుతూ ఉంటారు, కొంతమంది ఏమో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా చాలామంది చాలా రకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉంటారు. కానీ ఈ భూమి మీద ఇప్పటివరకు నడిచిన అత్యంత ఇంటెలిజెంట్ పీపుల్స్లో ఒకరు ఈ ఏలియన్స్ కోసం కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని గురించి డిస్కస్ చేయడానికి ఆయనైతే ఎవరికి కూడా భయపడలేదు. ఆయన ఇంకెవరో కాదు, ది గ్రేట్ స్టీఫెన్ హాకింగ్. హాకింగ్ గురించి పర్టికులర్గా ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి తెలుసు. అండ్ చరిత్రలోని అత్యంత గొప్ప మైండ్స్ ఉన్న పీపుల్లో ఈయన కూడా ఒకరు. న్యూటన్, ఐన్స్టైన్ ఇలాంటి వాళ్ళందరి సరసన ఈయన కూడా ఉంటారు. అయితే ఈయన ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే వీల్ చైర్లో కూర్చునే ప్రపంచం మొత్తానికి కూడా గొప్ప విజ్ఞానాన్ని అయితే అందించడం జరిగింది. అండ్ కంప్యూటర్ ద్వారా అందరితోని కూడా కాంటాక్ట్ అయ్యారు. ఆయనకు ఒక వ్యాధి ఉంది, మోటార్ న్యూరాన్ డిసీజ్. దాని కారణంగా ఆయన వీల్ చైర్కి అతుక్కుపోయినప్పటికీ కూడా తన యొక్క వర్క్ని మాత్రం ఆపలేదు. థియరటికల్ ఫిజిక్స్ విభాగంలో అలాగే కాస్మాలజీ విభాగంలో ఆయన ఎన్నో గొప్ప విషయాలను అయితే మనకు తెలియజేయడం జరిగింది. అలాగే బ్లాక్ హోల్స్ గురించి కూడా ఎంతో అద్భుతమైన రీసెర్చ్ అయితే చేయడం జరిగింది ఆయన. అయితే ఆయన మనుషులు టెక్నాలజీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, అండ్ ఏలియన్ లైఫ్ కనుక మనుషులతో కాంటాక్ట్ అయినా ఏలియన్ లైఫ్ అసలు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంటుందనే దాని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన ఏమని చెప్పారంటే ఈ విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నాము అన్న ఆలోచన ఏదైతే ఉందో అదైతే మాత్రం చాలా ఆరగెంట్ థాట్ అనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఆ ఆలోచన పెట్టుకోకూడదు, మనమే గొప్ప, మనం మాత్రమే ఉన్నాం అని అయితే అనుకోకూడదు. అండ్ ఇప్పటివరకు మనం ఎన్నో ప్లానెట్స్ని ఎన్నో స్టార్స్ని కనుగొనడం జరిగింది కదా. సో ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక చోట లైఫ్ అనేది ఎవాల్వ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. నా నమ్మకం ఏంటంటే ఈ విశ్వంలో ఏలియన్ లైఫ్ అనేది చాలా కామన్. ఈ విశ్వంలో ఏలియన్ లైఫ్ మనకి ప్రతి చోట కనిపిస్తుంది. మనం మన సోలార్ సిస్టమ్ని దాటి వెళితే మనకు ఖచ్చితంగా ఏలియన్ లైఫ్ అనేది కనిపిస్తుంది. కానీ అది ఇంటెలిజెంట్ లైఫ్ అవ్వాలి అన్న రూల్ అయితే లేదు. ఆ ఇంటెలిజెంట్ లైఫ్ అనేది ఎక్కడో ఒక చోటే కనిపించవచ్చు, అసలు కనిపించకపోవచ్చు కూడా. అండ్ ఒకవేళ ఉన్నట్టయితే డెఫినెట్గా భూమి మీద ఉన్న మనుషులతో కాంటాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని అయితే తెలియజేశారు.
అండ్ దీని గురించి ఆయన మరొక విషయం చెప్పారు. అదేంటంటే ఒకరోజు ఖచ్చితంగా మనకి ఏదో ఒక గ్రహం నుంచి ఏలియన్స్ తరపున ఒక సిగ్నల్ అయితే వస్తుంది. కాకపోతే ఆ సిగ్నల్కి మనం తిరిగి జవాబు చెప్పే విధంగా ఉండాలి. అంటే టెక్నాలజీని మనం అలా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ని మనం కలవడం అంటే నేటివ్ అమెరికన్స్ కొలంబస్ను చూడటం లాంటిది. అది అంత పాజిటివ్ విషయం ఏమీ కాదు అని అయితే ఆయన చెప్పడం జరిగింది. సో ఇలాంటి ప్రిడిక్షన్స్ అనేవి హాకింగ్ చాలానే చెప్పడం జరిగింది. అండ్ ఆయన యొక్క జీవితం చివరి క్షణాల వరకు కూడా ఆయన ఇలాంటి వాటిని ఎన్నిటినో తెలియజేస్తూ వచ్చారు. అయితే కొలంబస్తో కంపేర్ చేయడం అనేది ఇక్కడ మనకి ఒక విషయం తెలియజేస్తుంది. అదేంటంటే ఏలియన్ కాంటాక్ట్ అనేది డెఫినెట్గా మన మీద చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ దీని కారణంగా మనం ఏలియన్స్కి బానిసలు అయిపోవచ్చు, లేదంటే ఏలియన్స్ కారణంగా మనకి తెలియని ఏవైనా వింత వ్యాధులు కూడా రావచ్చు. వాటిని మనం అసలు తగ్గించడానికి అవకాశమే లేకపోవచ్చు కూడా. అయితే అలాగని ఏలియన్స్ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏలియన్స్కి లొంగిపోవాల్సి ఉంటుందా అంటే అది కూడా కరెక్ట్ కాదని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, అదేంటంటే మనుషుల యొక్క భవిష్యత్తు అనేది ఖచ్చితంగా స్పేస్ మీదే ఆధారపడి ఉంటుంది. స్పేస్ మీద మనం ఎంత ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాం అన్నదాన్ని బట్టే మన యొక్క విజయమా మన యొక్క ఓటమా అనేది ఆధారపడి ఉంటుందని అయితే చెప్పారు. సో ఆ కాస్మిక్ స్లోత్స్కి మనమైతే లొంగిపోకూడదు. అండ్ చాలామంది ఒక అపోహలో బ్రతికేస్తూ ఉంటారు, అదేంటంటే ఈ విశ్వంలో భూమి మాత్రమే చాలా కంఫర్టబుల్ ప్లానెట్ అని. అదైతే కరెక్ట్ కాదు, భూమికి కూడా చాలా రకాల థ్రెట్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా భూమి గురించి విపరీతంగా పాజిటివ్గా ఆలోచించడం అనేది కూడా కరెక్ట్ కాదని అయితే ఆయన తెలియజేశారు. అండ్ మరొకటి ఏంటంటే బయట నుంచి వచ్చే ప్రమాదాలే కాకుండా భూమి మీద కూడా ఆటోమేటిక్గా కొన్ని ప్రమాదాలు పుట్టచ్చు, వాటి కారణంగా కూడా రిస్క్లు అనేవి పెరుగుతున్నాయి. సో దాని కారణంగా కూడా భూమి అనేది అంతరించిపోయే అవకాశాలు అయితే ఉన్నాయని చెబుతూ ఉన్నారు. బహుశా అది సడన్ న్యూక్లియర్ వార్ కావచ్చు, లేదంటే ఒక జెనెటికల్లీ ఇంజనీర్డ్ వైరస్ కావచ్చు, లేదంటే వేరే ప్రమాదాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ మానవ జాతి అనేది ఇక్కడతో ఆగిపోకూడదు. అలా ఆగిపోకూడదు అంటే మనుషులు స్పేస్ మీద ఆధిపత్యాన్ని చలాయించాల్సి ఉంటుందని అయితే స్టీఫెన్ హాకింగ్ తెలియజేయడం జరిగింది. సో డెఫినెట్గా ఏదో ఒకరోజు భూమి నాశనం అయిపోతుంది, అప్పుడు మనం స్పేస్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుందని అయితే ఆయన తెలియజేయడం జరిగింది ఇండైరెక్ట్గా. సో అంటే మనం ఇంకో గ్రహాన్ని చూసుకోవాలని అయితే ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అండ్ అది ప్లానెటే అవ్వాల్సిన అవసరం లేదు, స్టార్స్ కూడా అవ్వచ్చు అని అయితే ఆయన తెలియజేశారు. అఫ్కోర్స్ ఇప్పటికే భూమి మీద చాలా దారుణమైన సంఘటనలు అయితే జరిగాయి, బట్ మానవజాతి మొత్తాన్ని అంతం చేసేవైతే జరగలేదు. కానీ మూడవ ప్రపంచ యుద్ధం కనుక మొదలయ్యి అణుబాంబులతో యుద్ధం కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా ఇంకా మానవజాతి అంతమైపోతుందన్న ఆలోచన అయితే వస్తుంది. అయితే స్టీఫెన్ హాకింగ్ చెప్పే మాటల్లో మనకి చిన్న కాంట్రడిక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే స్టీఫెన్ హాకింగ్ ఏమని చెప్పారంటే మనం స్పేస్లో ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుందని తెలియజేశారు, అండ్ వేరే గ్రహాలను చూసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం స్పేస్లోకి వెళ్ళినట్టయితేనే అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్ని అట్రాక్ట్ చేయొచ్చని కూడా తెలియజేయడం జరిగింది ఇండైరెక్ట్గా. కానీ స్పేస్లోకి వెళ్ళి వాళ్ళని అట్రాక్ట్ చేసినట్టయితే వాళ్ళు భూమి మీదకి వచ్చినట్టయితే దాని కారణంగా మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. మరి అలాంటప్పుడు అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధించిన స్పేస్ షిప్లు చాలానే అంతరిక్షంలో ఉన్నాయి. సో అవి ఎప్పుడైనా సరే ఏలియన్ స్పేస్ షిప్స్తో కాంటాక్ట్ అయ్యి వాటి ద్వారా కూడా మన గురించి తెలిసిపోయే అవకాశం అయితే ఉంది. సో మనం ఎలాగైతే వాటి సిస్టమ్స్ కోసం వెతుకుతున్నామో అవి కూడా మన సోలార్ సిస్టమ్స్ కోసం వెతుకుతూ ఉంటాయి తప్పకుండా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన సోలార్ సిస్టమ్ని కాపాడుకోగలిగితేనే ఏ ఏలియన్ సివిలైజేషన్ వచ్చినప్పటికీ కూడా మనం దాన్ని నిర్బంధించగలమని అయితే ఆయన తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్ కనుక ఆల్రెడీ విశ్వంలో కనుక ఉన్నట్టయితే ఇప్పటివరకు మనం చేసిన స్పేస్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి వాళ్ళు తెలుసుకునే ఉంటారు. అండ్ మన గ్రహం గురించి కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకునే ఉంటారని అయితే ఆయన తెలియజేశారు. సో హాకింగ్కి ఏలియన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది ఈవెన్ ఆయన యొక్క ఫైనల్ ఇయర్స్లో కూడా పోలేదు. అండ్ సుమారుగా $100 మిలియన్ బ్రేక్ త్రూ లెజెండ్ ప్రాజెక్ట్ గురించి July 2015 అనౌన్స్ చేసిన తర్వాత హాకింగ్ కూడా దీని గురించి ఒక లెటర్ని అయితే రాయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్కి తన వంతుగా పూర్తి సపోర్ట్ని అయితే ఇస్తానని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన ఏమన్నారంటే విశ్వంలో ఏదో ఒక చోట ఖచ్చితంగా ఏదో ఒక ఇంటెలిజెంట్ లైఫ్ అయితే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది, అండ్ మన గురించి తెలుసుకుంటూ ఉంది, మనం ఏం చేస్తున్నామో కూడా కనిపెడుతూ ఉంది. సో డెఫినెట్గా మనమైతే ఆ ఇంటెలిజెంట్ లైఫ్ని కనుగొనాలి, అండ్ భూమిని దాటి కూడా మనం లైఫ్ కోసం కనుగొనాలి. మనం బ్రతికే ఉన్నాం, మనం తెలివైన వాళ్ళం, ఖచ్చితంగా వీటి గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. బ్రేక్ త్రూ ప్రాజెక్ట్ అనేది ఏలియన్ లైఫ్ కోసం చేసిన ది బెస్ట్ మరియు మోస్ట్ కాంప్రహెన్సివ్ సెర్చ్. ఇప్పటివరకు కూడా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీని అలాగే ఫెసిలిటీస్ని అంత భారీ స్థాయిలో అయితే వాడుకున్నది లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ కూడా దీని యొక్క ఆధీనంలోకి వస్తుంది. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఫుల్లీ స్టీరబుల్ రేడియో టెలిస్కోప్, అండ్ ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ల్యాండ్ బేస్డ్ మూవబుల్ స్ట్రక్చర్ కూడా.
ఈ ప్రాజెక్ట్ జనవరి 2016న మొదలైంది అండ్ ఇది సుమారుగా 10 ఏళ్ల పాటు ఉంటుందని అనుకున్నారు అండ్ మే 2018న ఈ ప్రాజెక్ట్ యొక్క క్యాపబిలిటీస్ కి పార్క్స్ అబ్జర్వేటరీ వాళ్ళు కూడా మెచ్చుకొని దానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఈ పార్క్స్ అబ్జర్వేటరీ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో ఉంటుంది సో అప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం మరింత ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది కొన్ని వేల స్టార్స్ మీద రీసెర్చ్ అయితే చేయడం జరిగింది అండ్ అవన్నీ కూడా గెలాక్టిక్ సెంటర్ యొక్క రీజన్లో ఉన్నవే అండ్ వాటిలో కొన్ని డెన్సెస్ట్ నైబర్హుడ్స్ కూడా కనబడ్డాయి అండ్ అవన్నీ కూడా మన గెలాక్సీలో ఉన్నవే కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక చోట ఏలియన్ లైఫ్ ఉంటుందని అయితే అందరూ అభిప్రాయపడుతూ వచ్చారు అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటి దగ్గరలో చాలా పెద్ద పెద్ద సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ కూడా ఉన్నాయి అండ్ వాటి చుట్టుపక్కల టెన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి అండ్ అవన్నీ కూడా మన కేవలం కొన్ని లైట్ ఇయర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి సో ఈ పరంగా చూసుకున్నట్టయితే మనకి చాలా దగ్గరలోనే ఏలియన్ లైఫ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అండ్ ప్లానెట్స్ నుంచి వస్తున్న ట్రాన్స్మిషన్ లీకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాప్చర్ చేయబడుతున్నాయి అలాగే భూమి నుంచి కూడా కొన్ని సిగ్నల్స్ అనేవి లీక్ అవుతూ ఉంటాయి అండ్ వాటిని అవతల వాళ్ళు క్యాప్చర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క కంక్లూషన్ చూడకుండానే హాకింగ్ చనిపోవడం జరిగింది మార్చి 14, 2018న ఆయన చనిపోయారు ఆయన మరణం అయితే మాత్రం సైంటిఫిక్ కమ్యూనిటీకి చాలా పెద్ద నష్టాన్ని కలిగించిందనే చెప్పాలి కానీ స్టిల్ ఆయన స్టోరీ అయితే మాత్రం ఎన్నో జనరేషన్స్ వరకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఆయన యొక్క ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నిజమయ్యాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన మానవాళి యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించారని అయితే మనకు క్లియర్గా అర్థమవుతోంది అండ్ మనుషులు ఫ్యూచర్లో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుందో ఆయనైతే క్లియర్గా ముందుగానే గెస్ చేయడం జరిగింది ఆయన చనిపోయే చివరి రోజుల్లో ఒక మాట అనడం జరిగింది అదేంటంటే కోతురు నుంచి వచ్చిన ఒక చిన్న అడ్వాన్స్డ్ బ్రీడ్ మనం మన దగ్గర ఉన్నది ఒక చిన్న ప్లానెట్ అండ్ దానికి ఉన్నది ఒక చిన్న యావరేజ్ స్టార్ కానీ మనకున్న ప్రత్యేకత ఏంటంటే మనం ఈ విశ్వాన్ని అర్థం చేసుకోగలం సో అదే మనల్ని స్పెషల్గా మారుస్తుంది ఈ విశ్వాన్ని అర్థం చేసుకుందాం ఈ విశ్వంలో గెలవడానికి ప్రయత్నిద్దామని అయితే ఆయన తెలియజేశారు సో ఫైనల్గా స్టీఫెన్ హాకింగ్ అయితే ఏలియన్స్ ఖచ్చితంగా ఉన్నారు అని అయితే అభిప్రాయపడ్డారు అండ్ ఆ ఏలియన్స్ని మనం చేరుకోలేకపోతున్నాం అని మాత్రమే తెలియజేశారు ఆయన అంతే ఓకే గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి తెలుస్తుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి నేను ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ గైస్ బై బై నౌ ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి